జాతి కోసం పనిచేసిననాడు పదవి విధానంతట అదే వస్తుందని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు నాగలకొండ సూర్యచారి అన్నారు. విజయ ప్రెస్ క్లబ్లో సంఘ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్షునిగా సూర్యచారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతతో అందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరినీ ఐక్యమత్యంగా ఉంచాల్సిన కొందరు భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పటికైనా పదవీ కాంక్షను వదిలి విశ్వ బ్రాహ్మణ జాతికి ఉపయోగపడే ఆలోచనలు చేయాలని హితవు పలికారు. ఆత్రికీయ మిత్రులు నమస్కారం. నా పేరు నాగలకొండ వెంకట సూర్యాచారి. ఈరోజు మా రాష్ట్ర సంఘం ఏదైతే 563/73 రిజిస్టర్డ్గా ఉన్నటువంటి సంఘ పెద్దలు నన్ను విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నాకు వారు నా పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎప్పుడూ ఉండి చేయకుండా నా జాతి కోసం వారి శ్రేయస్సు కోసం నా మనసా వాచా కర్మేణ కృషి చేస్తానని అలాగే ఈరోజు అఫీషియల్గా నాకు నియమింపడం జరిగింది పాత్రికేయ మిత్రుల ద్వారా. ఇక మీదట చెప్తున్నాను, మా పట్టణం నుంచే నేను ఉండేది గాజువాక నుంచే కేవలంగా పదవీ వ్యామోహం విభజించి పాలించడం అనే ఒక నిరుంకసత్వంతో జాతిని వేర్పాటు చేసి పక్కతో పట్టించి పిక్నిక్ అనే నెపంతో పదవిని పొందడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాసుగారికి మాత్రం మీడియా ముఖ్యంగా చెప్తున్నాను, ఇది విరమించుకోండి. ఈ పదవి కోసం ప్రాకులాడద్దు, జాతిలో కలవండి, జాతి కోసం ప్రాకులాడండి. పదవి వస్తుంది అంతేగాని మీ వ్యక్తిగత లాభాల కోసం ఇతర వాళ్ళతో కలిసి సంఘాన్ని కానీ సంఘీయులను కానీ పక్కత్రో పట్టించే ప్రయత్నం చేస్తే ఇక మీదట మాత్రం జరగదు. కపటదారు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు క్రితంలో ఏమడిగారో ఇప్పుడు ఏదైతే సంఘంలోనే ఏ సంఘమైతే ఉందో అందులోనే పోర్ట్ఫోలియో కావాలని నాకు ఫోన్ చేసిన విషయం మర్చిపోయారా? మీరు కానీ మీ తమ్ముడు గారు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు నాతో? ఈరోజు ఏమైంది అంటే పదవి లేదు కాబట్టి కొత్త సంఘాలు కావాలి. ఏది మీ దాని చరిత్ర ఏది? చరిత్ర ఎక్కడ ఉంది? ఆ రోజు విజయవాడలో లాల్కోట వెంకటాచార్య గారు, బోర్ నరసింహాచార్య గారి హయాంలో మా ఆశ్లేష ఆచార్య గారు, బంగారు వెంకటేశ్వర గారికి తర్వాత సంఘం ఏర్పాటైంది. వాళ్ళు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 563/73 ఏదైతే రిజిస్టర్డ్ సంఘం ఉందో దానికి ఆయన పేరు రామస్వామి గారు అధ్యక్షునిగా గోకవరం శ్రేణి గారు భీమవరం వాస్తవ్యుల్ని జనరల్ సెక్రటరీగా నియమపడ్డారు. అది అన్నీ కూడా తెలుసు. అయితే కేవలంగా పదవీ వ్యామోహంతో మీరు జనాలను విభజించి ఆతిథ్యం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఆతిథ్యం ఇవ్వడం తప్పు కాదు జాతికి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు సేకరించి మాకు మీరు ఓట్లు వేయండి అని చెప్పడం తప్పు. ఇప్పటికి కూడా మీరే బయట వాళ్ళు కాదు, తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మాతో కలిసి కలుపుకుంటే బాగుంటుంది.